అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 40 గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్స్లు గోదావరికి వదులుతున్నారు. 2,50,000 క్యూసెక్స్ల వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో అత్యధికంగా భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ క్యాచ్మెంట్ పరిధిలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో గేట్లను అయితే వదిలారు. దీనికి అంతటికి సంబంధించి ప్రాజెక్టు ఏసీ శ్రీనివాసరావు గుప్తా ఉన్నారు. వారిని అడుగుతాం. సార్ చెప్పండి, ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 40 గేట్ల ద్వారా గోదావరికి వడుతున్నారు, మరింత వరద పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్న మహారాష్ట్ర వారి యొక్క సమాచారం ప్రకారంగా మనకు ఈ రాత్రి వరకు ఇంకొక 1,00,000 క్యూసెక్స్ వరకు పెరగొచ్చని అంచనా. దానికి కూడా మనము అంతా ప్లాన్ చేసుకున్నాము. గేట్స్ కూడా ఆపరేషన్లో ఏ ప్రాబ్లం లేదు. ప్రాజెక్టు ఉన్న అవుట్ఫ్లో ప్రకారంగా ఎఫ్ఎఫ్సిలో వదులుతున్నాము, తర్వాత జెన్కో ద్వారా ఆపరేట్ చేస్తున్నాము, కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాము. కావున మనకు ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత కింది గోదావరి నది ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం ఎవరు గోదావరి నది వైపు వెళ్ళొద్దని వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది. తర్వాత రెవెన్యూ వాళ్ళు, కలెక్టర్ వాళ్ళకు అందరికి ఇన్ఫామ్ చేయడం వల్ల వాళ్ళు టామ్ ద్వారా అన్ని ఊర్లలో ప్రచారం చేశారు. కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. అందుకనే అందరూ అలర్ట్గా ఉండాలని తెలియజేస్తున్నాం. చెప్పండి, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలు అయితే మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండాయి. అసలు ఏంది అక్కడ ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి? అంటే ఇప్పుడు మనకు మీద మేజర్ ప్రాజెక్టు గైక్వాడ్ కూడా దాదాపు 90% వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తున్నారు. మనకు రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఆ గైక్వాడ్ది మిగిలిన విష్ణుపురి, తర్వాత బాలేగాం, అన్ని ఏరియాల నుంచి వెళ్ళి మొత్తం వచ్చే 1.5 ల్యాక్ వాళ్ళ ఏరియా నుంచి వస్తుంది. ఒక 50,000 to 60,000 మన తెలంగాణ ప్రాంతంలో క్యాచ్మెంట్లో వస్తుంది. అంటే మరింత భారీగా వరద నీరు వచ్చేది సుమారు ఇప్పుడు 3,00,000 వరకు క్యూసెక్స్లు వరద నీరు వచ్చి చేరితే కిందికి వదలడానికి 8,000 క్యూసెక్లు వదిలే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకు 3,00,000 వస్తే 3,00,000ను వదలడానికే మేము అంచనా వేస్తాము. అంటే ప్రాజెక్టు ఇప్పుడు 75 TMCల వద్ద ఉంచుకున్నారు. ఎప్పుడు కూడా అదే మెయింటెనెన్స్ చేస్తారు. అంటే అలాగేందంటే మనకు కుషన్ పెట్టుకొని ఆడ ఇన్ఫ్లోస్ తగ్గుతున్నాయి అనిపించినప్పుడు మనం ఆ 5 TMC వరకు క్లోజ్ చేసేస్తాము. అన్ని గేట్స్ క్లోజ్ చేసేస్తే మనకు వచ్చే 4 days 5 daysలో ఆ 5 TMC కూడా నిండుకుండలాగా మారిపోయేటట్టు మేము అంతా ప్లాన్ చేస్తున్నాం. అంతా మా ఒక అధికారుల యొక్క పర్యవేక్షణలో అంతా మేమే కాకుండా మా యొక్క అంటే లేటెస్ట్ స్టేటస్ అంతా వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళ ఆదేశాల ప్రకారం మనం యాక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు కేవలం గోదావరిలోకే కాకుండా ఇప్పుడు కాకతీయ కానీ లక్ష్మి కానీ ఈ వరద గేట్ల ద్వారా ఏమేమి ఎన్ని క్యూసెక్లు అన్నీ అంటే ఇప్పుడు కేఎంసీ ద్వారా 3,000 క్యూసెక్లు, ఎఫ్ఎఫ్సి ద్వారా 5,000 క్యూసెక్లు, జెన్కో ద్వారా ఒక 1,500 క్యూసెక్స్, తర్వాత లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్, అన్ని కెనాల్స్లో మనము ఫుల్ కెపాసిటీ వరకు వదిలేస్తున్నాం. మొత్తం ఇప్పుడు ఎంత క్యూసెక్స్లు వదులుతున్నారు, ఎంత వస్తుంది? టోటల్గా 1,60,000 క్యూసెక్ల వరకు మనము డిశ్చార్జ్ చేస్తున్నాం. ఎంత? 2,10,000 వరకు వస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలను తలపించే విధంగా ఉంది. చూసుకోవచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 42 గేట్లు ఉంటాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 42 గేట్లకు గాను 40 గేట్ల ద్వారా గోదావరిలోకి 1,60,000 క్యూసెక్స్లు నీటిని వదులుతున్నామని చెప్పి ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే పూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా 90% నిండుకుండలుగా మారినాయి. అక్కడ నుండి కూడా భారీగా వరద నీరు వస్తుంది కాబట్టి మరో 24 గంటల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 3,00,000కు పైగా క్యూసెక్స్ల నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే మేము ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అధికారులు, మా పై అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని టీఎంసీలు అవసరమో అన్ని టీఎంసీలు ఉంచి కెపాసిటీని తగ్గకుండా పెంచకుండా దానికి సంబంధించి ఎప్పటికప్పుడు లెవెల్ మెయింటైన్ చేస్తూ గోదావరిలోకి నీటిని వదిలేందుకు సిద్ధమవుతున్నాం. ప్రస్తుతానికైతే 1,60,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నాం. 2,50,000 పైగా క్యూసెక్స్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో మరింత భారీగా ఇన్ఫ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో 40 గేట్ల ద్వారా 1,60,000 క్యూసెక్స్ల నీటిని గోదావరికి వదులుతున్నాము. మరింత భారీగా వర్షాలు పడి మహారాష్ట్ర నుండి అత్యధికంగా నీరు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రేపటి వరకు కూడా 3,00,000 క్యూసెక్స్ల నీరు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరింత వరద గోదావరికి వదిలే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.